Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయం కాదు జగన్పై చంద్రబాబు ఫ్రస్ట్రేషన్కు అసలే కారణం ఇదేనట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలోనూ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అప్పుడు లేని ఫ్రస్ట్రేషన్ చంద్రబాబులో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారాన్ని కోల్పోవడం కొత్తమీ కాదు. 2004 నుంచి 2014 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్ష నేతగానే వ్యవహరించారు. అప్పుడు ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. అప్పట్లో అధికార పక్షం మీద విమర్శలు చేసినా ఆయన తన అనుభవాన్ని ఉపయోగిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. 2004లో అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలే చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే అప్పుడు కూడా వైఎస్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో వైఎస్ జనంలోకి బాగా వెళ్లారని తెలిసిన చంద్రబాబు ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్కు గురి కాలేదు. రెండోసారి వైఎస్ అధికారంలోకి వచ్చినా కూడా ఓటమిని చంద్రబాబు హోందాగా స్వీకరించారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఓటమిని అంగీకరించడం లేదు. జగన్ చేతిలో ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ప్రజలనే తప్పుబడుతున్నారు. దీనికి కేవలం ఓటమి ఒక్కటే కారణం కాదు. చంద్రబాబుకు ఓటమి కొత్తమే కాదు. కాకుంటే వైఎస్ సహాయంలోనూ ఆయన మరణం తరువాత కాంగ్రెస్ పాలనలో కానీ చంద్రబాబు ఎటువంటి ఇబ్బందులు పడలేదు. తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకం చంద్రబాబులో ఉండేది. దీంతోపాటు ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు పడలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. చంద్రబాబు తట్టుకోలేకపోతుంది. అదే నేరుగా తనతో పాటు టీడీపీ అగ్రనేతల ఆర్థిక మూలాలను ఇప్పటికే జగన్ దెబ్బతీశారు. ఇది చంద్రబాబు ఫ్రస్ట్రేషన్కు కారణమంటున్నారు. అక్రమ కేసులకు పెద్దగా భయపడకపోయినా అమరావతి రాజధానిని ఆపివేయడం, అక్కడ భూముల రేట్లు పడిపోవడం, అమూలు సంస్థను తెచ్చి హెరిటేజ్ను దెబ్బతీయడం వంటి చర్యలతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే చంద్రబాబు తరచూ ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారంటున్నారు.